వ్యవస్థలను చంద్రబాబు భ్రష్టు పట్టించారని తన అనుకూల మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శనివారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీకి క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తులు ఇప్పుడు న్యాయ వ్యవస్థలో ఉన్నారన్నారు. మిథున్ రెడ్డి లేవనెత్తిన అంశంపై కేంద్రం సుప్రీంకోర్టు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. వాళ్ళ నాయకుడి ఆదేశాల మేరకు వారి భరించలేని తనాన్ని ఇవాళ ప్రజలందరూ కూడా మనం చూశాం. నిన్న ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభాపక్ష నాయకుడు మిథున్ రెడ్డి గారు నిన్న పార్లమెంట్లో ఏ అంశాల మీద మాట్లాడారో, మాట్లాడినటువంటి అంశాల మీద మోడీ గారి ప్రభుత్వం మరియు సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు వారు కూడా పూర్తిగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందనేది ఇవాళ ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఒక రాజకీయ పార్టీలో క్రియాశీలకంగా, ఒక కార్యకర్తగా క్రియాశీలకంగా పార్టీ ప్రయోజనాలే పరమావధిగా దశాబ్దాల పాటు పనిచేసినటువంటి వ్యక్తులు ఇవాళ న్యాయ వ్యవస్థలో ఉండి చంద్రబాబు ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారనే సందేహాలే కాకుండా, అంటే మనకి అనుమానం అనే పరిస్థితే కాకుండా నమ్మేట్టుగా ఇవాళ అది నిజమేనేమో, పనిచేస్తున్నారు నిజమేనేమో అనే స్థితిలో ఇవాళ అటువంటి వ్యక్తులు దశాబ్దాల పాటు పార్టీ భవిష్యత్ కోసం, పార్టీ లాభం కోసం, పార్టీ జీవం కోసం పనిచేసినటువంటి వ్యక్తులు ఇవాళ న్యాయ వ్యవస్థలో కూడా ఆ రకంగా ప్రజలు నమ్మే స్థితిలో పనిచేస్తున్నారు, చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారనే నమ్మకం కలిగే స్థితిలో వ్యవహరించడం మనందరికీ బాధా విషయం. ఇవాళ ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే మనకి తక్షణమే సుప్రీంకోర్టు మరియు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయాల మీద దృష్టి సారించాలి. ఎక్కడైనా మనకి సాంప్రదాయాల మనం చూసుకుంటే దావా వేసినటువంటి అభియోగదారుడు అడగనటువంటి న్యాయాన్ని కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా, సాధారణంగా ఏదన్నా ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి ఉంటే ఎక్కడా కూడా ఏ వ్యవస్థ కూడా అది శాసనసభలో చట్టం చేసినా లేదా ప్రభుత్వంలో జీవోలు చేసినా వాళ్ళ రాజ్యాంగానికి లోబడి ఉంటే గనక ఏ వ్యవస్థ కూడా దేన్ని అడ్డుకోకూడదనేది మనం రాసుకున్నటువంటి రాజ్యాంగ నియమం. అదే రాజ్యాంగానికి లోబడి కాకుండా రాజ్యాంగాన్ని మీరి గనక ప్రభుత్వం కానీ శాసనాలు కానీ ఎక్కడన్నా తయారైతే ఖచ్చితంగా దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం మిగతా వ్యవస్థలన్నిటికీ ఉంది. కానీ ఇవాళ రాజ్యాంగానికి విరుద్ధంగా ఇవాళ ఉత్తర్వులు ఇవ్వటం అనేది జాతీయ స్థాయిలో మీడియా పెద్దలు కానీ లేదా న్యాయ నిపుణులు కానీ మేధావులు కానీ ఆఖరికి ప్రతి ఒక్కరి నుండి సామాన్యుడి వరకు కూడా ఇవాళ చర్చించుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం.